ముఖ్యమంత్రి సీటు కోసం వైసీపీ జగన్ కలలు కంటున్నాడని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. విశాఖలో జగన్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో జగన్ అవినీతి సొమ్ము కంపే కొట్టిందని ఉమా ఆరోపించారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ సీఎం పదవి కోసం వైఎస్ జగన్ కొత్త నాటకం మొదలుపెట్టాడని, జగన్ జై ఆంధ్రప్రదేశ్ అన్నా జై ఆంధ్ర అన్నా ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. 13 కేసుల్లో జగన్ విజయసాయిరెడ్డి ముద్దాయిలని ఎద్దేవా చేశారు. పెట్టుబడుల్లో ఏపీని నెంబర్ వన్ గా చంద్రబాబు నిలబెట్టారని కొనియాడారు. ఇవాళ మీరిద్దరు కూడా A1 A2 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు. ఇది మేం చెప్పింది కాదు, చట్టం చెప్పింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న డబ్బు బ్రీఫ్ కేస్ కంపెనీలు, ఎందుకంటే హెరిటేజ్ కంపెనీ షేర్స్ గురించి హెరిటేజ్ కంపెనీ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడుందో నేను అడుగుతున్నా. బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి అడ్డగోలుగా కలకత్తాలో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టి ఆ బ్రీఫ్ కేస్ కంపెనీల ద్వారా అడ్డగోలుగా మొబిలైజేషన్ అడ్వాన్సులు, భూములు, అసైన్ ల్యాండ్స్ ఇస్తారా? కంపెనీ షేర్స్ గురించి ముఖ్యమంత్రి